టాట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రామ్ప్రసాద్ గారు నమస్తే సార్ రామ్ప్రసాద్ గారు ఒక లోయర్ ఇన్కమ్ లో ఉన్న ఒక పర్సను అంటే ఒక మధ్య తరగతి పర్సన్ నెలకి ఒక వెయ్యి రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఒక ఫార్టీ ఇయర్స్ పాటు సో నేను దీన్ని ఎస్ఐపి లో ఒకసారి నేను ఇంప్లిమెంట్ చేసి చూస్తా నెలకి వెయ్యి రూపాయలు ఓ ఫార్టీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది ఏంటనేది ఒకసారి నేను చూసి మిమ్మల్ని అడుగుతాను అసలు రిటర్న్స్ ఏంటి ఎలా ఉన్నాయి ఓకేనా నేను కూడా ఎస్ఐపి క్యాలిక్యులేటర్ వాడుతున్నాను సార్ ఒక లోయర్ ఇన్కమ్ గ్రూప్ లో ఉన్న ఒక పర్సన్ ఒక బాబు పుట్టినప్పుడు లేదంటే ఒక పాప పుట్టినప్పుడు ఆ పాప పేరు మీద లేదంటే ఆ బాబు పేరు మీద నెలకు ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఆ పిల్లవాడికి ఒక పాతిక సంవత్సరాలు వయసు వచ్చాక అతనికి ఉద్యోగం వస్తుంది అతను ఆ ఉద్యోగంలో సెటిల్ అవుతాడు సో పాతిక సంవత్సరాల వరకు ఆ వెయ్యి రూపాయలు అనేది ఆ తండ్రి ఇన్వెస్ట్ చేశాడు ఇప్పుడు అతనికి ఉద్యోగం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఆ పిల్లవాడు నెలకు వెయ్యి రూపాయలతో ఆ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తాడు సో ఆ పిల్లవాడికి ఒక ఫార్టీ ఇయర్స్ వయసు వచ్చేటప్పటికే సో అతను నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఫార్టీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సిఏజీఆర్ చొప్పున నలభై సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అతను ఇన్వెస్ట్ చేసిన మొత్తం కలిపి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అతని ఫార్టీ ఇయర్స్ జర్నీలో నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేశాడు సో ఎస్టిమేటెడ్ రిటర్న్స్ దాని మీద వచ్చింది మూడు కోట్ల తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు సో మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసి మూడు కోట్ల పద్నాలుగు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు అంటే నెలకి ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే నలభై సంవత్సరాల తర్వాత మూడు కోట్ల పద్నాలుగు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు మొత్తం ఓవరాల్ రిటర్న్స్ కదా సో వెయ్యి రూపాయలతో ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంత మంచి రిటర్న్స్ వస్తున్నప్పుడు అంటే మీరెందుకు ఎప్పుడూ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి రిటర్న్ ఇటువంటి రిటర్న్స్ గురించి ఎప్పుడు చెప్పరు ఎంతసేపటికి హై నెట్ వర్త్ పీపుల్కి సంబంధించి నెలకు ఒక నాలుగు లక్షలు నెలకు ఒక పది లక్షలు శాలరీస్ వచ్చే వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కానీ అంటే ఒక వెయ్యి రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే వాళ్ళకి ఎంత పెద్ద బెనిఫిట్ ఉన్నప్పుడు మరి ఎందుకు ఇటువంటి వాళ్ళకి మీరు అంటే ఇక్కడ మనకి ఎస్ఐపి కాలిక్యులేటర్ వేసే ఇదేదో నోట్లు లెక్క లేదు ఏదో సరదాగా మనం చెప్పి లెక్క కాదు కాబట్టి డెఫినెట్గా ఈ వీడియో చూసినప్పుడు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి అతను ఒక వెయ్యి రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అతనికి కూడా కోట్లు వచ్చే అవకాశం ఉంది కదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నెలకు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సంపాదించే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించడం ఎందుకంటే కింద కామెంట్స్ లో కూడా చాలా మంది రామ్ ప్రసాద్ గారు ఎంతసేపటికి ఐదు లక్షలు పది లక్షలు జీతాలు వచ్చే వాళ్ళకే సలహాలు సూచనలు చెప్తుంటారు కానీ పాప మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళని అసలు ఈయన కన్నెత్తు కూడా చూడరు అని చాలా మంది అడుగుతున్నారు ఇవాళ నేను కూడా ప్రేక్షకుల వైపు నుంచి అడుగుతున్నాను సార్ సరే సార్ ఐదు ఆరు ఎవరికి రావు కండి ఒక నిమిషం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు వేసిన క్యాలిక్యులేషన్ చాలా గొప్పగా ఉంటుంది ఏంటి వెయ్యి రూపాయలు పెడితే మూడు కోట్లు ఎంత బాగుంది తమ్ముళ్ళకి మీరు ఎవరు వెయ్యి రూపాయలు నెలకు కడితే నలభై ఏళ్ళు కడితే తండ్రి కడితే ఎవడ కడితే ఏముంది వెయ్యి రూపాయలు నలభై ఏళ్ళు కడితే మూడు కోట్లు అవుద్ది సో అది ఒక అరవై ఏళ్ళు కడితే ఏమవుద్ది అక్కడ నుంచి ప్రతి ఐదేళ్ళకి రెట్టింపు అవుద్ది నలభై ఏళ్ళకి మూడు కోట్లు ఉంటే నలభై ఐదు కారు యాభైకి పన్నెండు యాభై ఐదుకి ఇరవై ఐదు అరవైకి యాభై కోట్లు అయిపోయింది కదా ఎంత బాగుంది యాభై కోట్ల లెక్క చాలా సులువు ఏంది వెయ్యి రూపాయలతో అరవై సంవత్సరాలు బాగుంటుంది కదా చెప్పుకోండి చెప్తే వీడియోలు చేస్తారు చాలా మంది పుట్టగానే వెయ్యి రూపాయలు కనుక నెలకి పెడితే అరవై వేలు పెట్టాక యాభై కోట్లు పక్కా పక్కనే ప్రాబ్లం ఏంటి ఇక్కడ పాయింట్ క్యాచ్ ఏంటంటే అరవై ఏళ్ళ తర్వాత యాభై కోట్లకు ఉండే వెలివంతా దిస్ ఈజ్ కాల్డ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ పీపుల్ ఆర్ గెటింగ్ మిస్లీడెడ్ నచ్చుతాయి ఇన్వెస్ట్మెంట్ నచ్చుతుంది కల్లో బ్రతారు ఎందుకంటే టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ తెలదు టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే మనీ విలువ టైం తో పాటుగా మారుతుంది మనీ వాల్యూ చూడట్లా మీరు మనీ వాల్యూమ్ చూస్తున్నారు థింకింగ్ ఆఫ్ త్రీ క్రోజ్ టు డేస్ బిగ్ మనీ అద్భుతం పెద్ద బ్యాంక్ లో ఎప్పుడు చేస్తే లక్షణాలు వస్తుంది నెలకి బ్రతికేసి జీవిత కాలం నలభై ఏళ్ళ తర్వాత ఏమొస్తుంది అది మిస్ అవుతున్నారు దట్స్ అ బిగ్ ట్రాప్ బిగ్గెస్ట్ ట్రాప్ డబ్బు విలువ సమయంతో పాటు మారుతుంది ఇండియాలో అయితే సమయంతో పాటు తగ్గుతుంది ఆ విషయం వెళ్ళినప్పుడు కోట్లు చాలా బాగా గొప్పగా అనిపిస్తాయి నా ఉద్దేశం ఏంటంటే లోయరు హైర్ అనుక ఏం లేదు ఇక్కడ ఎవడు అవసరాన్ని వాడు వచ్చేవాళ్ళు అంతే ఎన్నుకోటానికి కాదు నీకు ఎంత కావాలో అది ఉంటే చాలు అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు తగలెడతారు ఎవరితో తగలెడతాడు దాన్ని ఫస్ట్ నీ అవసరాలు తీర్చుకో ద మోర్ వరీ ఎప్పుడు వస్తుందంటే పీపుల్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఫ్యూచర్ భవిష్యత్తు గురించి వీడు బ్యాంగెట్ వేసుకొని భవిష్యత్తు ఉంటుంది వీడు భవిష్యత్తులో ఇటు పోతాడు ఈ గ్యాప్లో అసలు ముందు యూ డూ ఫైనాన్షియల్ ప్లానింగ్ యూ డూ ఇన్వెస్ట్మెంట్ యు డూ వాట్ ఎవర్ టు ఎంజాయ్ టుడే నాట్ ఫ్యూచర్ ఈరోజు హ్యాపీగా బ్రతడానికి ఏం కావాలో వచ్చి రోజు ధైర్యంగా బ్రతడానికి ఏం కావాలో వచ్చి నలభై ఏళ్ళ తిరుగుతా మూడు కోట్లు వస్తాయి నలభై వేలు తిని తినకుండా దాస్తా అంటే తప్పదు అదేను కదా టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఇస్ అ కాన్సెప్ట్ మీ ప్రతి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ బికాజ్ యూ డోంట్ నో ది టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అది తెలిస్తే మీ తప్పు ఇన్వెస్ట్మెంట్ జరగదు ఒకటి మిమ్మల్ని తప్పు తప్పుగా మిస్లీడ్ చేయడు ఇప్పుడు ఈరోజు మీరు లక్షలంటే అందరు కోపాలు కానీ యాభై వేలు జతగాలు ఉన్నారా ముప్పై ఐదేళ్ళ వయసులో యాభై వేలు జతాలు ఉన్నారా ఉన్నారు కదా యాభై వేలు గొప్ప అమౌంట్ ఈరోజు పెద్ద కానీ ఇదే వ్యక్తి ఈ రోజు ముప్పై ఐదు వయసు ఉన్న వ్యక్తి యాభై వేల రూపాయలు ఉన్నప్పుడు డిగ్రీ ఫైనల్ లో ఉన్నప్పుడు అతని డ్రీమ్ శాలరీ ఎంత తెలుసా తెలుసాలో గొప్ప జీతం ఎంత యాభై వేలు యాభై వేలు కాదు ఇరవై వేలు వస్తే అద్భుతంగా బ్రతకొచ్చు పాతిక వేలు వస్తే కావాలనుకున్నాడు ఈ రోజు యాభై వస్తే ఏమర్థమైంది ఆయనకి ఏమి కూడా ఓ టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కు వచ్చిన కొత్తల్లో ఇదే బంజారా హిల్స్ నడుచుకుని వెళ్తుంటే అనుకునేవాడిని పా యాభై వేలు జీతం గనక నాకు గాను వస్తే ఈ కనిపించే బంగ్లాల్లో ఈ కనిపించే విల్లాల్లో ఏదో ఒక ఫ్లాట్లో నేను కూడా ఉంటానని ఓ రెండు వేల పది రెండు వేల పదకొండులో హైదరాబాద్కు వచ్చిన కొత్తల్లో నేను కూడా ఇమాజిన్ చేసుకునేవాడిని బట్ ఇప్పుడు యాభై వేలు అనేది నథింగ్ అసలు గత వీడియోలో కూడా ఏదో వీడియోలో నేను చట్నీస్ లో బ్రేక్ఫాస్ట్ ఆయన కోపం వచ్చింది కావాలని పెట్టాడు అంత చిల్లరగా మాట్లాడదు మీరు చట్నీస్లో బ్రేక్ఫాస్ట్ అదే జరుగుతుంది ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్ టైం అండ్ లేఫ్ మన ఇత అవుతాం ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో ఉద్యోగం వచ్చిన వ్యక్తికి సగటు వ్యక్తికి ఫస్ట్ అది కూడా కాదు ఇంకో ఎనభై ఆరు ఎనభై ఎనిమిదవ సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ సంవత్సరంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంత్లీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఒక సాధారణ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హెడ్ క్వార్టర్ లో ఆ రోజు ఒక నెలవారి ఖచ్చితం ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై టైంలో ఒక గెస్ కొట్టండి మీరు రూపాయలు ప్రసక్తి లేదు వెయ్యి రూపాయలు ఎవరికి జీతం వెయ్యి రూపాయలు ఆ రోజు జీతం కూడా రూపాయలు ఎవరు అడగండి ఇప్పుడు ఇదే చెప్తారు మీరు వెయ్యి అన్నారు చాలా మంది రెండు మూడు వేలే అంటారు ఎలా కడతో రెండు మూడు వేలు నీ జీతం ఎంత నీ ఫస్ట్ శాలరీ ఎంత అంటే చెప్తారు ఆర్టీసీ వాళ్ళు

అంటే ఆ రోజు అద్భుతమైన బ్రతకపోతే నలభై నలభై ఏళ్ళు కాలం ముప్పై ఆరు వేల కాలం గడిచింది ఇప్పుడు ఆ వ్యక్తి రిటైర్ అయ్యారు ఈరోజు అతని పెన్షన్ పెన్షనర్ అయితే ఒక ముప్పై వేలు ఉంది అంత గొప్పగా బ్రతకగలరా ఆ రోజు ఐదు వందల లైఫ్ ఈ రోజు బ్రతకాలంటే ఎంత మనీ కావాలి నీకు యాభై వేలు కావాలి దాట్ ఈస్ కాల్డ్ టైమ్ అండ్ లైఫ్ మనీ నువ్వు ఇప్పుడు నలభై వేలు వెనక్కి వెళ్తే నీకు ఐదు వందలు గొప్పదనిపించింది నువ్వు నలభై ఏళ్ళ తర్వాత మూడు కోట్లు గొప్ప ఉంచుకుంటున్నావు ఇప్పుడు లక్ష అంటే లక్షాధికారి అన్నారా ఎనభైలో అప్పట్లో లక్షాధికారి తర్వాత కోటీశ్వరుడు నైంటీస్ వచ్చేటప్పుడు కోటీశ్వరుడు వాట్ ఈస్ వన్ రోడ్ టుడే వాట్ ఇస్ వన్ రోడ్ టుడే నాట్ వన్ అంటే అసలు మరి ఇంకా మీరు నలభై ఏళ్ళ తర్వాత నాలుగు కోట్లు ఏం మారుతారు అసలు ఎనభై ఆరులో లక్షని లక్ష అన్నారు ఎందుకన్నారంటే ఆ రోజు లక్ష ఉంటే నీ దగ్గర లక్ష ఆ రోజు ఉంటే బ్యాంక్ వాడు ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు పర్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ ఇయర్ ఇస్ వాట్ ఎయిటీన్ పర్సెంట్ దానికి ఫిఫ్టీన్ ఎయిటీన్ పర్సెంట్ పర్ ఇయర్ అంటే లక్ష రూపాయలు బ్యాంకులో వేస్తే నెలకి పదిహేను వందలు వచ్చేది నీకు బ్రతిరానికి ఐదు వందలు చాలు పదిహేను వందలు అంటే అద్భుతం కదా ఇంకా జీవితానికి ఇంకేం కావాలా మరి ఆ రోజు లక్ష ఈరోజు లక్ష ఒకటేనా దిస్ ఈజ్ కాల్డ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అది తెల ప్రతి ఇన్వెస్ట్మెంట్ రాంగ్ వెళ్తుంది ప్రతి అజెంక్షన్ బాగుంటుంది తమ్ము బాగుంటాయి రియాలిటీలో అక్కడ ఏ ఉండదు నీకు మీరు చెప్తుంటే అంటే నాకు సంబంధించిన ఒక రియల్ టైం సినారియా గుర్తొస్తుంది నెల్లూరులో మేము నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ ఆ టైంలో ఒక ఒక మంచి ప్రైమేరియాలో ఉండే వాళ్ళమే మా ఎదురు ఇంట్లో మా ఎదురు సేల్కి పెట్టారు మూడు లక్షలు అనమాట అది ఇది నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్లో మూడు లక్షలు అది అది చెప్పాలంటేనే కాళ్ళు వనికేటి ఎవరైనా చుట్టుపక్కల అడుగుతారు కదా బయట సేల్ బోర్డు పెట్టి ఉండేవాళ్ళు కదా ఎంతండి అంటే మూడు లక్షల అమ్మో మూడు లక్షల మూడు లక్షలు పెట్టి అసలు మనం ఏడ కొంటామండి అసలు మూడు లక్షలు నోట్లో ఉచ్చరించడానికి కూడా అసలు మనకి అర్హత లేదన్నట్లుగా ఉంది నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ లో సార్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో హైదరాబాద్ లో టాప్ మోస్ట్ బిల్డర్ ఫ్లాట్స్ ఫ్లాట్ అట్ ఫైవ్ ల్యాక్ సిక్స్ ల్యాక్స్ టాప్ మోస్ట్ బిల్డర్ త్రీ బిహెచ్కె ఫ్లాట్స్ సో దట్స్ కా టైం ఐ లెఫ్ మనీ యా కమింగ్ టు ప్రాక్టికల్ గా జనరేషన్ ఇప్పుడు కొన్ని పాలసీలు వచ్చాయి గ్యారంటీడ్ ఇన్కమ్ పాలసీస్ మనం కూడా చేసాం ఒక వీడియో ఓకే ఇప్పుడు ఒక పాలసీ టిపికల్గా ఎలా ఉందంటే మీరు ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ కట్టండి ట్వెల్వ్ ఇయర్స్ కట్టండి వన్ ఇయర్ హాలిడే అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఒక ఆడిట్ అనేది లేదు వన్ ఇయర్ హాలిడే నెక్స్ట్ ఇయర్ నుంచి ఫోర్టీన్త్ ఇయర్ నుంచి మీరు కట్టిన ఫైవ్ ల్యాక్స్ ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తాను ఫర్ ద నెక్స్ట్ థర్టీ ఇయర్స్ అక్కడి నుంచి థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు మీరు ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ ఇస్తాను అంటే అద్భుతం కదా ఆయన ఏమంటాడంటే సార్ మీరు కట్టేది ఎంత సార్ నెలలకు అరవై లక్షలు మీకు అరవైకి అరవై వస్తుంది కదా సార్ ఎవ్రీ ఇయర్ ఇంకా పెన్షన్ కదా సార్ ఇంకేంటి సార్ సంవత్సరానికి ఐదు లక్షలు వస్తే ఇంకా తిరుగుందా సార్ హ్యాపీగా రిటైర్మెంట్ అయిపోద్ది అంటాడు నిజమే కానీ ఈరోజు నీకు ఏదైతే సంవత్సరానికి ఐదు లక్ష సార్ ఆరు వేసుకోండి రౌండ్ ఫిగర్ కొరకు ఆరు లక్షలు వేసుకోండి సంవత్సరానికి ఆరు లక్షలు వేసుకోండి ఓకే నెలకి యాభై వేలు కదా తర్వాత నీకు నెలకి యాభై వేలు పెన్షన్ స్టార్ట్ అయిపోయింది అన్నాడు ఇక్కడ మనం మిస్ అయ్యేది ఏంటంటే ఈ రోజు నెలకి యాభైకి పద్నాలుగేళ్ళ తర్వాత నెల యాభైకి తేడా ఉందా లేదా ఇన్ఫ్లేషన్ సెవెన్ పర్సెంట్ ఈజ్ వాట్ ఎవరీ టెన్ ఇయర్స్కి రూపీ వాల్యూ సగం అయిపోద్ది పదమూడేళ్ళ తర్వాత నీకు యాభై వేలు ఇస్తానంటే రోజు లెక్కలో వాడు ఇరవై వేలే ఇస్తున్నాడు నెలకి ఇరవై వేలకు నువ్వు బ్రతకగలుగుతావా మీరు అనుకుంటున్నారు యాభై అంటే బ్రతికే శంకే ముందు ఊరు వెళ్ళిపోతాను ఊరు వెళ్ళిపోతే బ్రతురేట్ ఇరవై వేలకి సో అది కూడా ఏంటి అదే కన్యూ అయిపోతుంది కదా నెక్స్ట్ థర్టీ ఇయర్స్ నీకు పదమూడు పద్నాలుగు తర్వాత యాభై వేలు అంటే ఈరోజు ఇరవై మరి అదే యాభై ఉంటాం ఇంకో పదివేలు పోయాక ఈరోజు పదివేలే పదివేలకు బ్రతకలేం కదా ఇది మర్చిపోయి మనం కొన్నాం ట్రాప్ అవుతున్నాం అది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా ఇన్సూరెన్స్ అయినా ఏదైనా ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా అదే కదా సార్ మీరు తీసుకోండి పాలసీలు అంటే పది లక్షలు సరిపోద్ది అంటాడు ఈ రోజుకి కాదు నువ్వు తీసుకుని భవిష్యత్తుకి భవిష్యత్తులో పది లక్షలు ఏ అవసరం కానీ సరిపోద్దా అంతే కదా అది టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఇప్పుడు ఈ రోజు పది లక్షలేవునా పదేళ్ళ ఆగి పది లక్షలునా ఏది కావాలి మనకి ఈరోజు పదికి చాలా వీలు మరి పదేళ్ళ క్రితం పది వేరు కాల్ టైం అల్లి ఆఫ్ మనీ అందుకే నేను ఆ కోట్లు మాట్లాడటం ఇష్టం ఉండదు అసలు నీకు అప్పుడు ఎంత కావాలో రిలీజ్ చేయి ఆ రోజు నీకు ఎంత కావాలి దేనికి అంతది అయితే చెయ్యి ఇంకా అది నీకు రెండు కోట్ల మూడు కోట్ల ముప్పై కోట్ల ఏం నీకు ఏం కావాలో దాని కొరకు పెట్టుబడి పెట్టు నంబర్స్ కొరకు కోట్లు కోట్లు అని పెట్టక ముందు ఇవాళ వచ్చిందంతా సాటిస్ఫైగా బ్రతకాలి బ్రతకాలి భవిష్యత్తు గురించి ఏం కావాలో తెలుసుకుని అది అవడానికి ఎంత కావాలో అంత పెట్టు వెయ్యి పెడితే మూడు కోట్లు అది మరి మూడు వేలు పెడితే పది కోట్లు అయిపోయింది మీరు చెప్పిన లెక్కలో మూడు వేలు అందరం పెట్టగలంగా పని పది కోట్లకి ఏమొస్తుంది నలభై వేల తర్వాత అంతే కదా దాట్స్ ఎ పాయింట్ వీఆర్ మిస్సింగ్ సార్ కోట్లు మాట్లాడడం బాగుంటది ఇట్స్ నాట్ ట్రూ ఇట్స్ నాట్ ట్రూ నీకేం కావాలి అసలు ఒక వ్యక్తికి తెలుసా ముప్పై ఏళ్ల క్రితం సరిగా ముప్పై ఏళ్ల క్రితం నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక ఎలైట్ ఫ్యామిలీ స్పెండ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అంటే మేబీ ఎలైట్ కాకపోవచ్చు ఒక సిట్ వెల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెయ్యి రూపాయల్లో అద్భుతంగా బ్రతకారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో సరిగా ముప్పై ఏళ్ళు గడిస్తే ఈరోజు అదే ఫ్యామిలీ అదే ఊర్లో బ్రతకాలంటే పిల్లలు సెటిల్ అయ్యాక నెలకి ముప్పై వేలు అవసరం లాజిక్ ఏంటి ముప్పై ఏళ్ళ క్రితం నెలకి ఎంత అయిందో ఈరోజు రోజుకి అంత అవుతుంది

రిటైర్మెంట్ అయినా విహారయాత్ర అయినా ఇది కదా మనం ఫ్యాక్టర్ చేయాల్సింది అది వదిలేసి ఓన్లీ నెంబర్స్ అబ్సల్యూట్ రిటర్న్స్ డబుల్ అయింది ట్రిపుల్ అయింది పది రెట్లు అయింది ఇవన్నీ ఏంటి పిచ్చి మాటలు అవన్నీ పిచ్చి మాటలు సార్ అవన్నీ ఇన్ఫ్లేషన్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే నైంటీ ఫోర్లో వెయ్యి రూపాయలు ఖర్చు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై నుంచి నలభై యాభై వేల రూపాయలు ఖర్చు ముప్పై వేలు వేసుకోండి సార్ అంటే ముప్పై వేలు అనేది ఒక చిన్న టౌను కూడా ముప్పైలకి కానీ ఆ రోజు నెలకి వెయ్యి ఈ రోజు రోజుకి వెయ్యి ఇది ఇన్ఫ్లేషన్ ప్రతి ముప్పై ఏళ్ళకి మీ ఖర్చులు కనీసం ముప్పై రెట్లు పెరుగుతుంది అది ఉంచుకోకుండా నలభై ఏళ్ళకి నాలుగు కోట్లు అంటే ఏంటి అది వాట్ ఈస్ ఇట్ ఇట్స్ ట్రాప్ బిగ్ ట్రాప్ డోంట్ గో బై ఫిగర్స్ నంబర్స్ జీరోస్ జీరోస్లో ఏమి లేదు వాల్యూ మనకి ఎప్పుడు కావాలి ఎంత కావాలి ఈ డెడికేషన్కి ఎంత అవుద్ది ఈరోజు ముప్పై లక్షలు లేదు పది లక్షలు మరి పది తర్వాత ఇరవై లక్షలు ము ఇరవై ఏళ్ళ తర్వాత నలభై నలభైకి ఏం కావాలో వచ్చేవి నువ్వు అది నీకు ఇరవై వేలకే కావాలి ఇప్పుడు పుట్టాడు పద్దెనిమిది వేలకే కావాలి కదా అడికి నువ్వు ఎందుకు నలభై వేలుగా మారుతావు నలభై వేలుగా ఆర్డర్ చేసుకుంటాడు ఆడికి సరిగా చదువుకిస్తే ఆడు దాన్ని చాలా సంపాదిస్తాడు దాట్స్ ది పాయింట్ అది మిస్ అవుతాం లెంతే అయిపోద్ది మన వీడియో కానీ థ్యాంక్ యూ సార్ అది అందుకనే మనం ఫోర్ట్ లో మాట్లాడు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు తనకి ఆడియన్స్ అడుగుతున్నట్టు ఎందుకు రాంప్రసాద్ గారు ఎక్కువ హైనెట్ వర్త్ పీపుల్ నే అంటే వాళ్ళకే సలహాలు సూచనలు ఇస్తుంటాడు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎందుకు పెద్దగా ఆయన పాటించుకోరు అనే ఆస్పెక్ట్ లో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఇల్ ఆడియన్స్ వైపు నుంచి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఆఫెక్ సార్ చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తాను థ్యాంక్ సో మచ్ సార్ రైట్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి